మీ పేరు? నా పేరు సంపత్. సంపత్, ఏం చేస్తారు మీరు? నేను ఒక రైతుని. రైతే? ఎన్ని ఎకరాలు ఉంది? మాకు 2 ఎకరాలు ఉంది. ఏం పెట్టినావు? వరి పెట్టినా. వరేనా? వరి పెట్టినా. ఏమన్నా లోన్ తీసుకున్నావా బ్రో? లోన్స్ తీసుకోలేదు. లేకపోతే బాపే తీసుకుంటే బాపేది. ఎట్లా ఉంది బ్రో కరెంటు? ఇలా కరెంటు కానీ వ్యవసాయానికి రైతు ఎట్లా ఉన్నాడు తెలంగాణలో? అందరికంటే బెస్ట్గా వాళ్ళే ఉన్నట్టు, రైతులే ఉన్నారు. రైతులే చాలా బెస్ట్గా ఉన్నాయి ఈ రాష్ట్రంలో. అంతేనా? వాళ్ళకి సబ్సిడీ కానీ లేకపోతే కరెంటు కానీ, ఇంతకుముందుకు బోర్లు కాలడం కానీ ఇలాంటి జరుగునాయి. అప్పుడు మనం చిన్నోళ్ళం కానీ వాళ్ళు పడ్డ కష్టం చాలా బాగా పెద్ద ఎత్తున కష్టపడరు. ఊ అంటే ట్రాన్స్ఫారం కాలిపోవడం, దాన్ని తీసుకుపోవాలంటే ఆలేరు పోవాలి. అది రైతులు 15 వేసుకొని ఆలేరు తీసుకుపోయి వచ్చే వరకు మళ్ళీ 2 రోజులు మళ్ళీ కాలిపోతుంది. ఇలా చాలా ఇబ్బందులు పడుతుండే వాళ్ళు. ఒక్కొక్క దశలో ఈ వ్యవసాయం వద్దురాబాయి అనిపించే స్టేజ్కి వెళ్ళిపోయి ఉన్నారు. నాతో ఉన్న ఫ్రెండ్స్ కూడా వాళ్ళ అమ్మ నాన్న చూస్తుంటాం వాళ్ళ లైవ్లో, వాళ్ళ సిటీకి వెళ్ళిపోవడం అలాంటివి జరిగింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు దాదాపు చాలా ఉన్నదానికంటే ఎక్కువ పండిస్తున్నారు. ఉన్న ఏదైతే పోడు భూములు లాంటివి ఉన్నాయో ఆ భూములన్నీ సాగు చేసుకుని రైతులు వరి పెట్టడం ఎక్కువ, మోస్ట్ ఆఫ్ రైతులు వరి పెడుతున్నారు. ఓకే, అదే అంటున్నాయి. ఇప్పుడు మామూలుగా ఒక ఎకరం భూమి మారాలంటే ఎంతసేపు కరెక్ట్ కావాలి బ్రో? ఇక నాకు తెలిసిన రైతుగా నేను ఒకరికి పాలకి ఇచ్చిన అసలు యాక్చువల్లీ రెండు ఎకరాలు నాకు తెలిసి ఒక ఎకరం పారాలంటే మినిమమ్ 3 నుంచి 4 గంటలు ఆ రేంజ్లో ఉంటుంది. ఆ రేంజ్లో ఉంటుంది. అసలు ఎందుకు రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వాలి, అసలు ఎందుకు రైతులకు 24 గంటలు కరెంట్ ఇవ్వాలని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నారు, దాన్ని యాక్సెప్ట్ చేస్తారా మీరు? ఇప్పుడు ఎందుకు ఇవ్వాలంటే వడ్డీ అది ఎవడైతే పండించేవాడే లేనప్పుడు తినేది ఏం తింటామండి? మన సాఫ్ట్వేర్ ఉంటాం, 1 అవర్లో కూర్చుంటాం, లక్ష లక్షలు ఒక కోడ్ తయారు చేసేసి లక్ష లక్షలు సంపాదిస్తాం. కానీ అదే ఆ టైంలో అంత తక్కువ పీరియడ్లో పండించే వాళ్ళు ఎవరైనా ఉంటారండి? పండించే వాళ్ళు తగ్గితే ఏమవుతుంది? తినడానికి ఫుడ్ మొన్న టమాటా ధర 200 పోయింది, ఎప్పుడు కన్వీనియర్ రేటు. అలాంటి ప్రాబ్లమ్స్ చాలా, అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, పండించే వాళ్ళు లేకపోతే రైతులకు సబ్సిడీ ఇస్తే కానీ ఆ కరెంటు ఉచితంగా ఇస్తాం కాబట్టి చాలామంది ముందుకొచ్చి చేస్తున్నారు. ఓకే, అట్లా ముందుకొచ్చి చేసినా కూడా ఏమేమి మిగులుతాయి? 25,000 అట్లా మిగులుతుంటాయి, 20,000 దాకా మిగులుతుంటాయి. ఇక నువ్వు కరెంటు బిల్లు అది బిల్లు అన్ని బిల్లు పెట్టినాం అనుకో, కథ ఎడిగిపోతుంది. మళ్ళీ ఎవడు వ్యవసాయం చేయడు. అంతే, ఈరోజు తెలంగాణ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటే దాదాపు పంజాబ్ కూడా కొట్టించినాం మనం. అవును, అట్లాంటి రైతుకు అన్ని విధాలుగా ఇప్పుడు రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు, నాణ్యమైన కరెంట్ అది కూడా. అట్ ద సేమ్ టైం ఇది వరకు మనం అంటే మన చిన్నతనంలో ఉన్నప్పుడు మన నాన్న ఇప్పుడు రాత్రి 12 గంటకు 1 గంటకు వచ్చేది కరెంటు, అప్పుడు ఫీజులు కొట్టేసి చాలామంది చాలామంది పే చేసేవారు. ఈరోజు రైతులకు ఇంత ఇస్తున్నప్పుడు రైతు ఖచ్చితంగా బాగుపడాలి దేశంలో. ఆ విషయంలో గవర్నమెంట్ పనితనం ఎట్లా ఉంది? ఇప్పుడు ఇన్ని ఇస్తున్నాడు కాబట్టి రైతు ధైర్యంగా పండించుకోగలుగుతున్నాడు, అంత ఇంత లాభం పొందగలుగుతున్నాడు. ఇప్పుడు ఇవన్నీ బంద్ చేసామనుకో రైతుకు ఎక్కడ మిగులు పడుతుందండి? ఇప్పుడు కరెంట్ బిల్లు ఒక సంవత్సరానికి అది నెలకు ఒక 5-6 వేలు వచ్చి ఆ తర్వాత ఇప్పుడు ఒక ఎకరం ఉన్న వ్యక్తి 6 నెలలు కష్టపడితే వాడికి 20,000-30,000 మిగులుతున్నాయి. నువ్వు ఈ 6 నెలలు కరెంటు బిల్లు ఒక 3,000-4,000 వస్తాయి, ఉల్టా డబ్బులు పే చేసిన పరిస్థితి వస్తాయి. అలాంటి టైంలో ఏమవుతుంది, వ్యవసాయం దండగానే వాళ్ళందరూ వదిలిపెట్టే అవకాశం ఉంటుంది. ఇలాంటివి ఇంకా రైతులకు కొద్ది అలవాటు అయిన దాకా ఇలాంటివి కొన్ని ఏదైతే ప్రభుత్వ పథకాలు రైతులందరూ రైతు బంద్ ఏదైతే ఉందో, రైతు బీమా ఏముందో, లేకపోతే 24 గంటల కరెంట్ ఏదైతే ఉందో, ఈ వాటర్ ఏదో ఉందో, ఇవి కొన్ని సమస్యలు కొనసాగితేనే రైతు కోలుకునే అవకాశాలు ఉంటాయి. ఎట్లా ఉంది మీ సైడ్ సాగునీటి పరిస్థితి? మా ఊళ్ళో మొత్తము ఇంతకుముందుకు ఒక 200 ఎకరాలు మాది, మొత్తము మా రెవెన్యూ 1,000 ఎకరాలు. ఇంతకుముందుకు ఒక 100 ఎకరాలు పెడితే మహా ఎక్కువ, అలాంటి ఇప్పుడు 600 పైన ఎకరాలు వరి పెడుతున్నారు. అంటే మొత్తము రాళ్ళు రప్పలు ఉన్నాయి అన్ని తీసేసి వ్యవసాయం మంచిగా ఉందని. గ్రౌండ్ వాటర్ పెరిగిందే? గ్రౌండ్ వాటర్ లెవెల్ చాలా పెరిగిందండి. బోర్లు మొత్తం అది బావులు మొత్తం నిండిపోయినాయి. బోర్లు ఎట్లా ఇదివరకు 2 ఇంచు 3 ఇంచు వచ్చేది ఎట్లా కొంచెం వస్తుంది? 26 నాన్ స్టాప్గా వస్తూనే ఉన్నాయి. ఓకే, ఈ 10 ఇయర్స్ బీఆర్ఎస్ పరిపాలన, సీఎం కేసీఆర్ పరిపాలన చెప్పబోటే లేదు సార్, క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తున్నారు, అందరికి అర్థమయ్యే. రైతు పక్షంగా అంటే రైతు ఒక్కరినే కాకుండా చాలామంది చాలా, ఇప్పుడు దళిత బంధు ఉంది, దళిత బంధు వల్ల చాలా మేలు జరుగుతుంది. అసలు దానికి అవగాహన ఇంకా గట్టిగా కల్పించి వాళ్ళు చేసే పద్ధతి ఏ విధంగా అయితే చేసుకుంటే మీకు ఎలా బెనిఫిట్ అవుతుందో
అర్థమయ్యేటట్టు ఇంకా క్లియర్గా క్లారిటీగా చెప్పగలిగితే దాంతో ఇన్కమ్ చాలా ఉందండి. ఒక 10 లక్షల రూపాయలు పెట్టిన మనకు ఒక బర్రెలు కొన్నాం అనుకోండి, 8 బర్రెలు కొంటే 8 ఇస్తున్నారండి, నాకు అవగాహన ఉన్న ప్రకారం 8 ఇస్తున్నారు. 8 బర్రెలు పొద్దున ఒక్కొక్క బర్రే 5 లీటర్లు ఇచ్చిన, పొద్దున 40 లీటర్లు, సాయంత్రం 80 లీటర్లు, 60 రూపాయలు వేసుకున్నా, 8 × 48 50 వేసుకోండి, 4000 రూపాయలు అండి పర్ డే. 4000 అంటే నెలకి ఎంత అండి? 120,000. ఆయన లక్షాధికారి అయినట్టే కదా. కానీ ఈ విషయము ఏం జరుగుతుందంటే కొందరికి మిస్అండర్స్టాండింగ్ రైతు, కొంతమందికి ఏదో వస్తుంది గవర్నమెంట్ మంచి ఉద్దేశంతో తీసుకొచ్చినా కూడా కొంతమందికి ఇంకా మంచిగా అర్థమయ్యేటట్టు చెప్పగలిగితే అందరూ దళిత వాళ్ళందరూ ఉన్నవాళ్ళు అవుతారు, లక్షాధికారులు అవుతారు. నెలకి నువ్వు చెప్పిన లక్ష కాకుండా వాళ్ళకి మెయింటెనెన్స్ పోయినా ఒక 90,000 అయినా ఒక 60,000 అయినా అంటే లక్షాధికారి అయినట్టే కదా ఒక 2 నెలల్లో. ఇప్పుడు మనం శివారు ప్రాంతాలం, హైదరాబాద్ శివారు ప్రాంతాలకు సంబంధించి ప్రజలు ఎట్లా ఉందని హైదరాబాద్ డెవలప్మెంట్? హైదరాబాద్ 100% అసలు ఊహించిన దానికంటే ఎక్కువ. అసలు యాక్చువల్లీ మా ఊళ్ళో రేట్లు పెరిగా నిజంగా మా ఊళ్ళో అప్పుడు ఒక 2 లక్షలకు ఎక్కడం పోయేదండి, ఇప్పుడు 40-45 లక్షలకు ఎక్కడం పోతుంది. ఆటోమేటిక్గా రైతులను సార్ డెవలప్ చేసుకుంటా ఆటోమేటిక్గా రైతులను లక్ష కోటేశ్వర్లు చేసేసింది, కోటేశ్వరం కూడా చేసేసింది. అది అసలు దానివల్ల చాలామంది తల్లిదండ్రులను వాళ్ళ కొడుకులు మంచి చూడడం మొదలుపెట్టారు. చాలా బాగుందండి సార్ ఆ డెవలప్ చేయడం, దగ్గర శివార్లు చేయడం. ఇప్పుడు అది దాదాపు 1 కోటి రూపాయలు కూడా రాను రోజులు 1 కోటి రూపాయలు కావచ్చు ఎకరం. ఓకే, అట్ ద సేమ్ టైం ఇప్పుడు అదే నేను చెప్పేది ఏంటంటే మొత్తం ఎలక్షన్ టైము రకరకాల హామీలు ఇస్తున్నారు. ఇలా కాంగ్రెస్కి సంబంధించింది కౌలు రైతులకు కూడా ఇస్తాం మేము, రైతు బంధు ఏమైనా కటాఫ్ పెడతాము అది ఇది అని అంటున్నారు. నమ్ముతారు అజరాలు ప్రతిపక్షాలు సార్? సార్ కూడా ఒకటండి, కటాఫ్ చేయడం వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామందికి నేనేమంటే వ్యవసాయం ఆయన ఉన్నోళ్ళ లేనో తర్వాత ఇష్టం, వ్యవసాయం చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో అంటే యాక్చువల్లీ ఫీల్డ్లో వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారా లేరా అని రాళ్ళు రప్పలకి ఇవ్వకుండా అది చేస్తారు. రెండవది ఇప్పుడు వేరే గవర్నమెంట్స్, వేరే కాంగ్రెస్ పార్టీ కానీ వేరే బీజేపీ పార్టీ కానీ అంటున్నారు వాళ్ళు గుండె మీద చేసుకొని చెప్పుకోనండి. పక్క రాష్ట్రాల్లో కూడా కొన్ని కొన్ని దాంట్లో పరిపాలిస్తున్నారు, 1000 రూపాయల కంటే ఎక్కువ ఇస్తున్నారండి పెన్షన్స్. ఈ రోజు ఇక్కడికి వచ్చి 4000 ఇస్తాం అని చెప్పగలుగుతున్నారు. అట్లా ఇంతవరకు కరెక్ట్, నీకు పదవి నీకు అధికారం ఉన్న దగ్గరనే ఇస్తలేవు నువ్వు. నువ్వు ఇక్కడికి వచ్చి కాకమ్మ కథలు చెప్తే ఎవరు నమ్ముతారు? అదే బీజేపీ ప్రభుత్వం అయినా సరే బీజేపీ ప్రభుత్వంలో ఎక్కడైనా పెన్షన్ ఇస్తున్నారండి 1000 లోపే. ఈరోజు వికలాంగులకు 4000, ఇప్పుడు సాగకున్నా కూడా వాళ్ళని ఎవరైనా చూసుకోకుండా కూడా 4000 వస్తున్నందుకు ఇంకా వేరే వాళ్ళు వచ్చి వాళ్ళని చూసుకొని ఆ 4000 కోసమైనా వాళ్ళ కోసం పనిచేసే అవకాశం ఉంటుంది కదా. ఓకే, ఈరోజు అంటే విలేజ్లకు సంబంధించి మేము చూస్తున్నాం చాలా సమయం సర్వే చాలా ప్రతి గల్లీకి కూడా ఈరోజు సీసీ రోడ్ అయింది. మిషన్ కాకతీయ మిషన్ చెరువులు అయినాయి, మిషన్ భగీరథ వల్ల నీళ్లు వస్తున్నాయి. ఏ మిషన్ భగీరథ బాగా మంచి కార్యక్రమం? మాది బూరుపల్లి అండి, మా మేడం సర్పంచ్. మా ఊళ్ళో 100% సీసీ రోడ్ అండి, 100% 100 డ్రైనేజ్ అండి. మా ఊరికి 100% వాటర్ కనెక్షన్ అయిన ఊరు మా 100% వాటర్ కనెక్షన్స్ అందరు ట్యాప్స్. ఇంతకుముందుకు అంటే నేను విన్నాను చూసినాను, ఇంతకుముందుకు సర్పంచులు ఏ విధంగా ఉండేదంటే పొద్దున్న లేస్తే ఆ మోటార్ కాలిపోయేది. ఆ మోటార్ కాలిపోతే ఏమయ్యేది, దానికి ఆ డబ్బు వచ్చిన గ్రామ పంచాయతీ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన డబ్బు ఆ మోటార్లకే వదిలిపోయేది. ఇప్పుడు అలాంటి కాదు, మా కరెంటుతో సంబంధము లేదు, అక్కడి నుంచి వాటర్స్ వస్తే ట్యాంక్ నుంచి ట్యాప్స్ ద్వారా ప్రజలు పట్టుకుంటున్నారు. అలాగా ఇప్పుడు చెత్త కానీ చెట్లు కానీ చాలా విపరీతంగా, నేను ఇంతకుముందుకున్న మా విలేజ్కి ఇప్పుడు చాలా మా మండలంలో అత్యుత్తమంగా అనిపిస్తుంది. ఒక అదే అంటున్నా ఇప్పుడు నర్సరీలు, క్రీడా ప్రాంగణాలు, వైకుంఠధామాలు ఇవన్నీ చూస్తున్న తర్వాత గ్రామాల్లో ప్రజలు ఏమనుకుంటారు అసలు? నేను చెప్తే నమ్మరు కానీ మా వైకుంఠధామంలో కూడా మేము సీసీ పోపించుకున్నామండి. వైకుంఠధామ లోపల కూడా వైకుంఠ ధామం వరకు కూడా సీసీ పోపించుకున్నామండి. మేడం అడగంగానే ఇవ్వడము చేయడము, మా నర్సరీ వరకు కూడా సీసీ రోజులు పోల్చుకున్నామండి. అంటే గవర్నమెంట్ అప్పుడు ఎంత మొత్తుకున్నా 1 రూపాయి ఇచ్చేది కాదు, ఇలాంటిది మేము అడగంగానే డబ్బులు ఇవ్వడం. ఆ డబ్బులు కూడా ఆల్మోస్ట్ వచ్చినాయి, ఇంకా కొన్ని రావాల్సినాయి. అవి గవర్నమెంట్ మీద నమ్మకంతో కూడా ముందు అడ్వాన్స్ కూడా చేసినాం, చాలా వరకు చేసినాం అన్ని. అంటే ఇప్పుడు కొన్ని డబ్బులు మేము చూసుకోకుండా అడ్వాన్స్గా చేసినవి ఉన్నాయి తప్ప ఆల్రెడీ ఎన్ఆర్జీఎస్సి ఆల్రెడీ ఇంతకుముందు చేసినవి వచ్చినాయి. ఇంకొక 10 లక్షలు వస్తే సరిపోతుంది. హెచ్డిఎఫ్ కూడా ఆల్రెడీ డబ్బులు
వచ్చేసినాయండి. ఎట్లా ఉందన్న మొత్తానికి 10 సంవత్సరాలు ఈసారి ఎట్లా కొడతారు అన్న ఎలక్షన్ వేవ్? ఇప్పుడు ఇప్పుడు ప్రజలు ఎట్లా ఊహించారు అంటే ఎట్లా ఉంటారంటే సార్ చాలా చేస్తున్నాడు, ఇంకా హైప్స్ పెరిగిపోతున్నాయి, ఇంకా చేస్తే బాగుండు, ఇంకా చేస్తే బాగుండు. అది న్యాచురల్, ఎవరికైనా ఏ ప్రజలైనా ఇంకా కోరుకుంటారు సార్ ఏదైతే ఆదాయం పెంచుతున్నాడు పంచుతున్నాడు పంచుతున్నాడు. ఓకే బ్రదర్, ఈసారి మళ్ళీ గెలుస్తారా మరి? అయ్యో వాళ్ళు తిరగలేదు, ఇంకా డిపాజిట్ ప్రతిపక్షాలకు డిపాజిట్లు రాకుండా ఛాన్స్ ఉంది, అది ముందు ఆ డిపాజిట్ కోసం కొట్లాడేవారండి. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే థ్యాంక్ యూ.